టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోనే ఓ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కపిల్ దేవ్‌కు ఆంజియోప్లాస్టీ చేసినట్లు సమాచారం. టీ20 లీగ్ పై కపిల్ దేవ్ ఇటీవల పలు కామెంట్లు చేస్తూ యాక్టివ్ గా కనిపించారు. ఇంతలోనే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చినట్లు తెలిసింది. కపిల్ దేవ్ ఇప్పటికే డయాబెటిస్ తో సతమతమవుతున్నారు. కపిల్ కు గుండెపోటు వచ్చిందని తెలియగానే ఆయన అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా షాక్ గురైంది. కపిల్ దేవ్ ను హర్యానా హరికేన్ గా పిలుస్తూ ఉంటారు. టీమ్ ఇండియా కు తొలిసారి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ గా కపిల్ దేవ్ చరిత్రలో నిలిచిపోయారు. ఆయన సారథ్యంలోనే 1983లో తొలిసారి టీమిండియా క్రికెట్ వరల్డ్ కప్ టైటిల్ సాధించింది. వెస్టిండీస్ పై ఫైనల్లో కపిల్ దేవ్ చేసిన కెప్టెన్ ఇన్నింగ్స్ భారత్ కు కప్ సాధించేలా చేసింది. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోనే ఓ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కపిల్ దేవ్ కు యాంజియోప్లాస్టీ చేసినట్లు సమాచారం. టీ20 లీగ్ పై కపిల్ దేవ్ ఇటీవల పలు కామెంట్లు చేస్తూ యాక్టివ్ గా కనిపించారు. ఇంతలోనే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చినట్లు తెలిసింది. కపిల్ దేవ్ ఇప్పటికే డయాబెటీస్ తో సతమతమవుతున్నారు. కపిల్ కు గుండెపోటు వచ్చిందని తెలియగానే ఆయన అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా షాక్ గురైంది. కపిల్ దేవ్ ను హర్యానా హెరికేన్ గా పిలుస్తూ ఉంటారు. టీమిండియాకు తొలిసారి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ గా కపిల్ దేవ్ చరిత్రలో నిలిచిపోయారు. ఆయన సారథ్యంలోనే 1983లో తొలిసారి టీమిండియా క్రికెట్ వరల్డ్ కప్ టైటిల్ సాధించింది. వెస్టిండీస్ పై ఫైనల్లో కపిల్ దేవ్ చేసిన కెప్టెన్ ఇన్నింగ్స్ భారత్ కు కప్ సాధించేలా చేసింది.